వెల్కమ్ టు టిఆర్9 టీవీ, నేను నీరజ. మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన క్యాసారం కప్ప భాస్కర్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కార్మికులకు, అలాగే ఆటో డ్రైవర్లకు, బాలింతలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన క్యాసారం కప్ప భాస్కర్. ప్రజలందరూ కరోనా వైరస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, మన గ్రామాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, ఈ విపత్కరమైన కాలంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన పని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చైర్మన్, వైస్ చైర్మన్ కప్ప భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మరి 15,000 కూడా సంపాదించుకొని కూడా మనం ఈ స్టేజ్లో ఉన్నాం ఎందుకు అని చెప్తానంటే, ఎక్కడో తెలియకుండా మనం చేసేటటువంటి పొదుపు, ఆ పొదుపు లేకపోవడం, వచ్చిన డబ్బుల్ని వృధాగా ఖర్చు పెట్టడం, ఫ్యూచర్ ప్లానింగ్ లేకపోవడం, అంటే ముందు జాగ్రత్త లేకపోవడం, ఇవన్నీ కలిస్తేనే ఇవాళ పుచ్చుకునే స్టేజ్లో ఉంటుంది. సో కాబట్టి దయచేసి అందరూ కూడా రాబో కాలం లోపల ఈ కరోనా అన్నది ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు, ఏమి జరుగుతుందో తెలియదు. ఇవాళ మనకు కరోనా అంటే ఏంటిదో పేరు చెప్పుకుంటున్నాం తప్ప దాని తీవ్రత అర్థం కావట్లేదు. ఒకసారి మీరు బాగా తెలిస్తే ఇంటర్నేషనల్ న్యూస్లు కనుక పెడితే, స్పెయిన్, ఇటలీ, అమెరికా లాంటి దేశాలలో చూసినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ శవాలనే చూడడానికి పోవట్లేదు. బాగా అర్థం చేసుకున్నాము, వాళ్ళ ఇంట్లో వాళ్ళే, వాళ్ళ పిల్లలు చనిపోయినా, తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు చనిపోయినా ఆ శవాలను కూడా చూడడానికి ఇంట్లో వాళ్ళు కూడా పోవట్లేదు. కారణం ఏంటంటే గవర్నమెంట్ అట్లా ఆంక్షలు పెడతా ఉంది, ఆయన పోతే ప్రేమ ఉన్నది పోదామని, కానీ పోవడానికి రూట్ లేదు, పోనివ్వట్లేదు. ఆ అనాథ శవంగా ఎక్కడో ఖననం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి అలాంటి దయనీయమైనటువంటి పరిస్థితులు మనకు రాకూడదని చెప్పేసి ముందు జాగ్రత్తగా లాక్డౌన్ పాటించమని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్పడం, దానికి అనుగుణంగా మనం అందరం ఇక్కడ ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ 3-4 వర్డ్స్ మీరందరూ కూడా గుర్తుంచుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, ఫైనల్గా ఇందాక మా చైర్మన్ గారు అనౌన్స్ చేసినట్టుగా భాస్కర్ ఈ కార్యక్రమాన్ని ఆయన భుజస్కంధాలపై వేసుకొని మీ అందరికి ఇచ్చాడు. కాబట్టి మున్సిపల్ పాలక వర్గం మరియు అఫీషియల్స్ తరఫు నుండి ఆయనకు చిరుతన్మాన ఆమె తిరుపుకుంటా 200, 500, 1,000 ఇట్లా ఇచ్చుకుంటూ పోయింది. అంటే అది మనం ఇలా వాట్సాప్లో పెడితే అంటే ఎంత బాధతోటి మనుషులు ఉన్నారు. ఇవాళ మీరు తింటున్నారు, మీకు ఒక 2 పూట దొరుకుతాను. మీ ఊర్లో ఎవరన్నా నిజంగానే వాళ్ళకు వండి పెట్టుకు, ఆ పుణ్యం మీకు తరతరాలు ఉంటుంది. అందుకంటే మన ఊరి ఆకలితోటి వాళ్ళు చావద్దు. అట్లేదని ఉంటే దయచేసి వాళ్ళని పిలవండి, ఇంటి ముందు పిలవండి, ఇంత అన్నం పెట్టండి. మీ పిల్లలకు పుణ్యము, మీ కుటుంబానికి పుణ్యము, ఆ భగవంతుడు మనకి ఏదైనా చేస్తాడు. అంటే క్యాసారంలో పస్తులు ఎవరు ఉండొద్దు. నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఉపవాసంతో పండవద్దు. అట్లేదని ఉంటే మీకు చాలా పుణ్యమమ్మ. మీరు మనం ఒక ముద్ద తక్కువ తింటాం, ఆ ముద్ద ఆమెకు పెడితే అది పెద్ద పుణ్యం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885512, 9100885